అనుభవం ఆ పట్టణాన్ని వరద ముంపు నుంచి కాపాడింది. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజు నుంచే మురుగు పంట కాల్వల ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ నేత పెట్టుకున్న 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చింది. గతంలో ఎప్పుడు వర్షం వచ్చినా ఆ పట్టణం జలమయమయ్యేది, కానీ ఈసారి ఆ ప్రభావం కనిపించలేదు. దీంతో ఆ నేత కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ టౌన్లో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. భారీ వర్షాలు, వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముంపు నీరు ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎగువ నుంచి వచ్చిన ఫ్లడ్ కు విజయవాడ, గుంటూరు నగరాల ప్రజలు విలవిల్లాడారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పంపుతున్న వరద నీటితో ఉమ్మడి గుంటూరు జిల్లా దిగువన ఉన్న వేమూరు నియోజకవర్గంలోని లంక గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇదే సమయంలో పక్కనే ఉన్న తెనాలి మాత్రం సేఫ్ జోన్ లో ఉంది. గతంలో చిన్న వర్షానికే ఈ టౌన్ జలమయమయ్యేది. వైసీపీ పాలనలో ఏనాడు డ్రైనేజీ సిస్టంను క్లీన్ చేసిన దాఖలా లేవు. దీంతో చెత్తా చెదారం నిండిపోయింది. కొద్దిపాటి నీరు వచ్చిన డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహించేది. ఫ్యాన్ పార్టీ పాలనలో తెనాలి మున్సిపాలిటీ పనితీరు అధ్వానంగా మారిందన్న విమర్శలు వచ్చాయి. చెత్తపై పన్నేసిన చెత్త ప్రభుత్వం అనే పేరును వైసీపీ మూటగట్టుకుంది. చెత్త పన్ను వేసిన పట్టణంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసిందా అంటే అది లేదు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, వైసీపీ ఓడిపోయింది, ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. తెనాలి నుంచి ఎన్నికైన జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మెరుగైన సేవలు చేయాలని భావించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలని నాదెండ్ల మనోహర్ సంకల్పించారు. సన్మానాలు, సత్కారాలు, విజయోత్సవ ర్యాలీలకు దూరంగా ఉంటూ 100 రోజుల ప్రణాళికతో ముందుకు సాగారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఫోకస్ పెట్టి మున్సిపల్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. పట్టణంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురుగు కాల్వల్లోని వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. దీంతో ఎంత నీరొచ్చినా రోడ్లపైకి రాకుండా కాల్వల నుంచి ఊరి బయటకు వెళ్లిపోతున్నాయి. ఈసారి కురిసిన భారీ వర్షాలకు చుక్క నీరు నిలవలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో వర్షం వస్తే పొంగిపొర్లే డ్రైనేజీ నీటిలో దుర్గంధం వ్యాపించి ముక్కుపుటాలు బద్దలయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గుంటూరు, విజయవాడను వరద ముంచెత్తినా తెనాలిలో ఎక్కడా నీరు చేరిన దాఖలా లేవు. డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయడంతోనే సేవ్ అయింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతోనే ఇదంతా జరిగిందని ఆంధ్ర పారిస్ వాసుల టాక్. మరోవైపు తెనాలి నియోజకవర్గంలో పంట కాలువలపై కూడా దృష్టి పెట్టారు ఈ అమాత్యులు. వీటిలో పేరుకుపోయిన తూటికాడ, గుర్రపుడెక్కను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా వచ్చిన వరద నుంచి పట్టణం క్షేమంగా బయటకు పోయింది. ఇదంతా మంత్రి నాదెండ్ల మనోహర్ అనుభవంతో సాధ్యమైందని లోకల్ టాక్. 100 రోజుల ప్రణాళిక సూపర్ సక్సెస్ అయిందనేది తెనాలి వాసుల వాయిస్. ఫ్లడ్ సమయంలో తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపురం మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మంత్రి. లంక గ్రామాలతో పాటు కృష్ణానది గట్టు వెంబడి ఉన్న విలేజెస్ లో పర్యటించి ప్రజలకు అండగా ఉన్నారు. దీంతో నాదెండ్ల అందరి మన్ననలు అందుకుంటున్నారు. మున్ముందు కూడా ఇదే పరిస్థితిని కొనసాగించాలంటున్నారు ఆంధ్ర పారిస్ ప్రజలు.